Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వెంకయ్యను వెనకేసుకొస్తూ ఆంధ్రజ్యోతి ఆపసోపాలు. బహుశా రాయలసీమకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు. ఈనాడు వయ్యా మీడియాగా పోతుంది, అదంటే గౌరవం. సాక్షిని నేను అసలు చదవను. జ్యోతి కూడా టీడీపీ భజన పత్రిక అన్నాడట మీడియాతో ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడుతూ. అది నిజమే, సాక్షిని వైసీపీ వాళ్లే పెద్దగా చదవరు. అందులో జగన్ భజన తప్ప మరొకటి ఉండదు. ఇతర పార్టీల వార్తల కవరేజీలో కానీ, బాస్ భజనలో కానీ, ప్రత్యర్థుల మీద దాడిలో కానీ నమస్తే తెలంగాణ ఇంకా దారుణంగా ఉంటుంది. ప్రత్యర్థుల మీద దాడిలో కానీ నమస్తే తెలంగాణ ఇంకా దారుణంగా ఉంటుంది. దానిని టీఆర్ఎస్ వాళ్లే పెద్దగా పట్టించుకోరు. సేమ్ జ్యోతి, తెలంగాణ వరకు ఓకే, ఏపీలో పూర్తిగా పచ్చరంగు వేసుకుని మరీ బజార్లో నర్తిస్తుంటుంది. మిగతా పత్రికలకు రంగులున్నా సరే వాటిని వదిలేసి పేరుకు పెద్ద పత్రికల గతే చూద్దాం. ఈ ఆంధ్రజ్యోతి వార్త ఓసారి చూడండి. దీనిని ఏ ఆనందం అంటారో తెలియదు కానీ, ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు రోజు రాత్రి 9 గంటల వరకు వెంకయ్య నాయుడు పేరే బీజేపీ పరిశీలన జాబితాలో ఉందట. ముర్ము పేరు ప్రకటించగానే బీజేపీ వర్గాలే ఆశ్చర్యపోయాయట. ఏదో పిచ్చి ఆనందం. నోనో, బీజేపీ మా వెంకయ్యకు అన్యాయం ఏమీ చేయలేదు. పాపం రాత్రి వరకు తనకే ఛాన్స్ ఇద్దామని అనుకుంది. కానీ తప్పనిసరి గిరిజనాల్లో పార్టీకి లబ్ధి ఆశతో ముర్ము పేరుని ఎంపిక చేశారు. అంతే తప్ప మన వెంకయ్య ప్రాధాన్యం ఏమీ తగ్గలేదులే అనే విచిత్ర ఆనంద ప్రకటన ఈ వార్త. నిజానికి బీజేపీ ఆలోచనల్లో ద్రౌపది ముర్ము పేరు ఎప్పటినుంచో ఉంది. గత రాష్ట్రపతి ఎన్నికలప్పుడు కూడా ఆమె పేరు ప్రధాన పరిశీలనలో ఉంది. ఈసారి ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికే పేరును కూడా కాస్త సీరియస్గా పరిశీలించారు. పార్టీకి రాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో ఓ స్ట్రాటజీ ఉంది. మతం రాజకీయం గట్రా మిళితమై ఉన్న వ్యూహం అది. రాష్ట్రపతి ఓ రబ్బర్ స్టాంప్, ఎవరైతేనేం ఆమె మాత్రం చేసేదేముంటుంది అని యాంటీ మోదీ సెక్షన్లన్నీ ఓ రకమైన వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించాయి. నిజమే, రాష్ట్రపతి రబ్బర్ స్టాంపే అనుకుందాం. మరి ఉపరాష్ట్రపతి? అసలు ఎంపీల మాటేంటి? రాష్ట్రాల్లో మంత్రుల మాటేంటి? కేంద్ర మంత్రులు చేసేదేంటి? ప్రధాని కార్యాలయం ముఖ్యమంత్రుల కార్యాలయాలదే కదా పూర్తి నిర్ణయాధికారం. ఓకే, రాష్ట్రపతి పోస్టు రబ్బర్ స్టాంపే కదా. మరి ఆ పదవి మా తెలుగు వెంకయ్యకు గనక ఇవ్వకపోతే ప్రత్యేక దక్షిణ భారతదేశ పోరాటం తప్పదంటూ ఇదే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చేసిన తిక్క ప్రచారాన్ని ఏమనాలి? మీకన్నా బండ్ల గణేష్నయం కాదా? వర్మ అనే ఓ బురదపంది ఉంది. ఆమె పేరును ప్రస్తావిస్తూ ద్రౌపది రాష్ట్రపతి సరే, మరి పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు అని అత్యంత నీచమైన ట్వీట్ వదిలాడు. సరే, తన క్యారెక్టర్ ఆ స్థాయి, అది ఓ బొద్దెంక పుట్టిగా. మళ్ళీ ఏబిఎన్ ఇతర ఆంధ్ర మేధావుల విషయానికే వద్దాం. ఇదే ఆంధ్రజ్యోతి వార్త నిజమే అనుకుంటే తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ పేరును, తమిళనాడుకు చెందిన తమిళసాయి పేరును కూడా బీజేపీ సీరియస్గా పరిశీలనకు తీసుకున్నట్లే కదా. రాత్రి 9 గంటల వరకు ఏపీకి చెందిన వెంకయ్య పేరు కూడా ఉందనే రాసుకొచ్చారు కదా. మరిక బీజేపీ దక్షిణాదికి చేసిన ద్రోహం ఏంటట? ప్రత్యేక ద్రవిడనాడు పోరాటం దేనికట? ఏబిఎన్ డిబేట్లకు, ఆంధ్ర మేధావుల కోతలకు అర్థాలేంటట? 5 పేర్లు పరిశీలిస్తే అందులో 3 పేర్లు దక్షిణాదివే కదా. అనసూయ ఉయికే, ద్రౌపది ముర్ములు కూడా ఈ సోకాల్డ్ ద్రవిడనాడు మేధావులు ఏడ్చి మొత్తుకునే నొటోరియస్ నార్థరన్ స్టేట్స్ వాళ్ళేమీ కాదు. మధ్య భారతానికి చెందిన పేద వెనుకబడిన రాష్ట్రాల వాళ్ళు, తరతరాలుగా వివక్ష గురవుతున్న ఆదివాసీలు. కనీసం రబ్బర్ స్టాంప్గా మారడానికైనా సరే వాళ్ళకి అర్హత లేదా? మళ్ళీ మా వెంకయ్య ప్రాధాన్యం ఏమీ తగ్గలేదులే అని ఇలాంటి వార్తల విచిత్రానందాల పిల్ల కేరింతలు దేనికి?